నాలుగు విడత లాక్డౌన్ ఉంటుందా లేదంటే మూడు విడతలతోనే లాక్డౌన్ క్లోజ్ అవుతుందా ఇప్పుడు అందరిలో ఇదే అనుమానం అయితే ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రులతో మరొక్కసారి మోడీ సమావేశం కాబోతున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే మూడు విడతల లాక్డౌన్ అమలు నేపథ్యంలో ముందస్తుగా రాష్ట్రాల్లో పరిస్థితి మీద ఒక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రులతో ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది లాక్డౌన్ కొనసాగించాలా ఎత్తివేయాలా అనే దాని మీద అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ అభిప్రాయాలను మోడీ ముందుంచారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు నాలుగో విడత లాక్డౌన్ కొనసాగించాలా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న అంశం ఒకవేళ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల పరిస్థితులకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాన్ని ఏ విధమైన అభిప్రాయాన్ని మోడీ ముందుంచుతారో దాన్ని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే లాక్డౌన్ ఇప్పుడు కొనసాగించే ఆలోచన ఏ రాష్ట్రానికి లేదు అనేది ప్రధానంగా స్పష్టమవుతున్న అంశం ఎందుకంటే సడలింపులు అనేది దాదాపు వచ్చేసినాయి మద్యం షాపులు ఇప్పుడైతే తెరిచేందుకు అనుమతి ఇచ్చేశారు ఎప్పుడైతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారో యథావిధిగా పెద్దగా ఇప్పుడు అంటే ఒకవేళ ఇంకా సడలింపులు ఇచ్చినా ఇంకా ఇప్పటికే రేపటి నుంచి దుకాణాలు తెరుచుకోండి లేదంటే సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచే ఇవన్నీ పెట్టేస్తే ఇంకా నార్మల్ క్రౌడే ఉంటుంది ఎవరిని ఆపడం అనేది సాధ్యం కాదు ఇంకా లాక్డౌన్ పేరుతో మహా అయితే రాష్ట్ర సరిహద్దులను క్లోజ్ చేయాలి తప్ప అంతకుమించి ఏం చేయలేము అనే ఒక అంశానికి కూడా వచ్చేసారు ఎందుకంటే రోజులు పెరిగిపోతున్నాయి కరోనా విజృంభణ పెరిగిపోతుంది ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కుచించిపోతుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంతకుమించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కంటే ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రులు చెప్పేసిన పరిస్థితి ఈ కరోనాతో సావాసం చేయక తప్పదు కాకపోతే సరైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే రేపు లాక్డౌన్ ఎత్తేసినా ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి ఎవరి ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి వాళ్ళు చేయాలి 40 రోజుల్లో ఎటువంటి చాలా నేర్చుకున్నా ఒక రకంగా చెప్పాలంటే శానిటైజర్ వాడాలి బయటకు వెళ్తే మాస్క్ కట్టుకోవాలి దగ్గర దగ్గరగా నిలబడకూడదు సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఎవరినైనా ముట్టుకున్నా బయటికి వెళ్ళొచ్చినా ఖచ్చితంగా చేతులను చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం శుభ్రంగా ఉండాలి ఇవన్నీ లాక్డౌన్ చాలా నేర్పింది కరోనా వచ్చి చాలా నేర్పింది అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా నేర్పిన సందర్భం ఒకవేళ ఇవన్నీ కంటిన్యూ చేస్తే లాక్డౌన్ ఎత్తేసినా సరే ఇవన్నీ కంటిన్యూ చేసుకోగలిగితే కరోనా మహమ్మారి మన దరికి చేరకుండా ఉండడానికి మనమే కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లు అవుతుంది కాదుకూడదు అంటే లాక్డౌన్ ఉన్నా ఒకటే ఎత్తేసినా ఒకటే ఇదే నేపథ్యంలో ఒక సందేశం అయితే ప్రజలకు ఇవ్వబోతున్నారు మోడీ రేపు 12వ తేదీ తర్వాత అంటే 15వ తేదీన ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉంది 12ని ముఖ్యమంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత అనేది కూడా ప్రచారం జరుగుతుంది మరి అది లాక్డౌన్ ఎత్తేసే దిశగా కీలక నిర్ణయం ఉంటుందా ఆల్మోస్ట్ 90% ఎత్తేస్తారు అనే ఢిల్లీ వర్గాల నుంచి కూడా వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి